ఛానల్ ఈరోజు మనం గాంధీనగర్లో ఉన్న ఇంద్రోడ నేచర్ పార్క్లో ఉన్నాము సో ఇక్కడ సీనరీస్ అండ్ జూ యానిమల్స్ డైనోసార్స్ సంబంధించి ప్రత్యేకంగా వాటి యొక్క హిస్టారికల్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో నాకైతే చాలా నచ్చింది ఇప్పుడు ఆ పార్క్ అంతా ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను మనకి పార్కింగ్ ఫెసిలిటీ చాలా బాగుందండి టూ వీలర్ ఫోర్ వీలర్ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నిటికీ కూడా సెపరేట్ సెపరేట్ పార్కింగ్ ఉన్నది వీకెండ్ కావడం వల్ల చాలామంది వచ్చారు చాలా క్రౌడీగా ఉంది మనకి ఈ నేచర్ పార్క్లో త్రీ కేటగిరీస్ ఉన్నాయండి అందులో ఒకటి డైనోసార్కి సంబంధించిన ఫొసల్ పార్క్ రెండవది బొటానికల్ గార్డెన్ అండ్ థర్డ్ వన్ జూ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ముందుగా డైనోసార్ సంబంధించిన ఫొసల్ పార్క్ అనేది మనం చూస్తాము ఇదేనండి డైనోసార్కి సంబంధించిన ఫొసల్ పార్క్ మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా డైనోసార్కి సంబంధించిన పెద్ద పెద్ద మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి డైనోసార్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఏ ప్లేసెస్లో ఉన్నాయి వాటి టైమ్ ఏజ్ హిస్టరీ మొత్తం అన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు ఈ నేచర్ పార్క్ని గుజరాత్ ఎకలాజికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ డైనోసార్ పార్క్ని మనం ఇండియా యొక్క జురాసిక్ పార్క్గా పిలుచుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్న డైనోసార్స్ అన్నీ కూడా వాటి లైఫ్ సైజ్ మోడల్స్కి బేస్ చేసుకొని తయారు చేశారు ఇక్కడ మనకి డైనోసార్స్కి సంబంధించిన ఒక చిన్న ఫొసల్ మ్యూజియం లాంటిది ఉన్నది ఇక్కడ మనకి డైనోసార్కి సంబంధించిన
ఎగ్స్, స్కెలిటన్, బోన్స్ అలాంటి వాటి అన్నిటి యొక్క ఫోజల్స్ని ఇక్కడ స్టోర్ చేశారు. మనకి ఒక మ్యూజియంలో డిస్ప్లేలో కూడా పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నది డైనోసార్ ఎగ్ యొక్క ఫోజల్స్. అండ్ అక్కడ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, వాటి యొక్క టైమ్, ఏజ్, వెయిట్ అలా ప్రతిదీ కూడా దానికి సంబంధించింది అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి డైనోసార్ యొక్క ట్రాక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంచారు, మోడల్స్ అన్నీ కూడా. ఈ డైనోసార్ ఫొసిల్ పార్క్లో నాలెడ్జ్ మాత్రమే కాదు, ఎంతో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడున్న మంచి క్లైమేట్ అందరినీ కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తుంది. పిల్లలకే కాదు, పెద్దలకి అసలు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, కంపల్సరీ మీకు కావాల్సిన ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ మీతో తీసుకువెళ్ళండి. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ కూడా లేదు. సో ఇక్కడతో మనకి డైనోసార్ యొక్క ఫొసిల్ పార్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి బొటానికల్ గార్డెన్ ఉన్నది. సో ఇది చాలా చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా మంచి ఏరియా. ఇది మనకి పిక్నిక్ స్పాట్లో అయితే బాగా పనికొస్తుంది. ఈ లోపల మనకి లాక్ చేసి ఉన్నది, సీజన్ కాదని చెప్పి లాక్ చేసేసారు. సో నేను కూడా పూర్తిగా చూడలేదు. సో ఇది నేను మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను. ఇక ఎన్నో యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్ ఉన్న జూ పార్క్ యొక్క వీడియోని నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అందులో చాలా డీటెయిల్గా చూపిస్తాను జూ పార్క్ని. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని నా ఛానల్లో ఎప్పుడు చూడాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye-bye.